శ్రీ గణేశాయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ప్రదోషకాల మహత్యం గురించి మనం చెప్పుకుంటున్నాం మరి ప్రదోషకాలంలో ఏ విధమైన నియమాలు పాటించాలి ఏ మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రదోషో రజనీ ముఖం అని శాస్త్రం అంటే రాత్రి ప్రారంభానికి ముందు వచ్చే కాలం అమోఘమైన కాలం సకల దేవతా శక్తుల యొక్క కాలం దీని గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఈ ప్రదోష సమయంలో దత్తనామాన్ని తలుచుకోండి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిసాచ జ్ఞానసాగర మీకేమీ రాకపోతే ఈ మంత్రంతో శి శివలింగాన్ని అభిషేకం చేసుకోండి పదహారు సార్లు పదహారు సార్లు దత్తమంత్ర జపం చేసుకోండి అలాగే ఖచ్చితంగా కనుక మీకు వచ్చినట్లయితే కనుక శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అలాగే ప్రదోష సమయంలో ఓం సాంబ సదాశివాయ నమ ఓం సాంబ సదాశివాయ నమ అంటే పార్వతీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి పూజించాలి ఓం సాంబ సదాశివాయ నమ అనే నామాన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి అలాగే ప్రదోష సమయంలో ఖచ్చితంగా మీకు వచ్చినట్లయితే కనుక ఉపదేశం ఉన్నట్లయితే కనుక మృత్యుంజయ మహామంత్ర జపం చేసుకోండి ఇది చాలా చాలా మంచిది అలాగే ఏ రకమైన బాధలు ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన కర్మ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగాలంటే మాత్రం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ అనే నామాన్ని జపం చేసుకోండి లేకపోతే చాలా తేలికైనది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నూటెనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రదోషకాలంలో జపం చేయండి మీ జీవితంలో అమోఘమైన మార్పు వస్తుంది పురాకృత కర్మ దోషాలు తొలగిపోతాయి సకల సిద్ధులు కూడా ప్రదోష సమయంలో శివార్చన ఇంటి ముందు నిలబడి ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆ భక్తిభావం ఉండాలి ఆ భావ భక్తి అనేది ఉండాలి మనకి ఏదో కోరికల నిమిత్తం పూజ చేయడం కాదు పూజ చేస్తున్నాము అంటే కనుక ఆ మాధుర్య భక్తి భావంతో నిజంగానే శివుడు అక్కడ ఉన్నట్టుగా నిజంగానే మీరు ప్రేమగా మీరు ఆయన్ని పూజిస్తున్నట్లుగా తాదాత్మ్యం చెందినప్పుడే మనకి అన్ని రకాల దైవానుగ్రహాలు కలుగుతాయి పాపం నుంచి రక్షణ కలుగుతుంది చేసిన పాపాల నుంచి ఇక ముందు కూడా చేయకుండా ఉండే సద్బుద్ధి కలుగుతుంది కాబట్టి ప్రదోషకాలంలో ఈ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా శుక్లపక్షంలో వచ్చే పక్షప్రదోషము అలాగే కృష్ణపక్షంలో త్రయోదశి నాడు వచ్చే వచ్చే ప్రదోషాన్నేమో మాసప్రదోషం అంటారు ఈ శుక్ల ప్రదోషము మాసప్రదోష నియమాలు పాటించే వాళ్ళు మాత్రం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం చేయాలి సాయంకాలం నాడు ప్రదోషకాల శివార్చన అనంతరం భోజనం చేయొచ్చు లేదు నక్తోపవాసం అని ఉంటుంది ఒక పూట భోజనం చేసి సాయంకాలం టిఫిన్ చేయడం లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు పండ్లు పండ్ల రసాలు మరి శరీరాన్ని నిలబడలేని పక్షంలో టిఫిన్ లాంటిది తీసుకున్న సాయంకాలం మాత్రం భోజనం చేయవచ్చు శివార్చన తర్వాత కాబట్టి ఈ నియమాలు పాటించినట్లయితే శివానుగ్రహం కలుగుతుంది అన్ని రకాల కర్మ దోషాల నుంచి మనం బయటపడతాము జై గురుదేవ దత్త